రెడీయా? ఏ ఎంత బ్యాగ్ తీసుకుని ఈరోజు బయటికి పోదామని ఏంటంటే పెట్టుకున్నాడు, ఏంటంటే ప్యాకెట్లు పెట్టుకున్నాడు దీంట్లో. సర్లే ఈ ఒక్కరోజు కట్ట ఒకటే కదా. జీవితం అంటే పోరాటం, పోరాటంలో ఉంది జయం. ఎక్కుతుల మెట్టు కొండలు కొట్టు ఢీ కొట్టు, తానే తానే నానేనే అతడే కౌశలన్నా. ఏదో మంచి పాట పాడుతున్నావు కదా, మంచి బిల్డప్ ఇద్దాం అనుకున్నాము. నువ్వు ఏందయ్యా, నేను ఏం చేసినా నువ్వు ఇట అంటావు అట అంటావు అంటే మంచి బీట్ కదా, ఒక మంచి పోజ్ ఇద్దాం అనుకున్నట్టనే నువ్వు ఇలా కౌశల్ అన్నాను సార్. నాకేం అర్థం కాలా నీ గురించి కదా, కౌశలం గురించి. కౌశలం గురించా? ఇప్పటికిప్పుడు పాట ఎందుకు పాడావు? పాట ఎందుకు పాడానా? నిన్న ఏందో నేను మామూలు రచ్చ జరిగింది, నిన్న అన్న గెలిచేసాడు, సెలబ్రేషన్ స్పీక్స్లో ఉన్నాయి. అసలు ఎక్కడ పెట్టినా ముందు కలుస్తా ఉన్నారు, అదిలే టపాసులు. సర్లే నేను పోతా ఉన్నామా, నాకు కొంచెం పని ఉంది. అదే అడగబోతున్నానా, నేను వచ్చే లోపల ఏంది బ్యాగ్స్ అర్ధతా ఉండవా? ఒరే నాయన నాకు కొంచెం పని ఉంది, నేను అర్ధ పోయి వస్తాను, వేడ ఉండు, మళ్ళీ వచ్చిన తర్వాత చెప్తాను. యారకు బేదే, యారకు బేదే. ఒరే అది నిన్న ఆడికి వెళ్ళా నేను కూడా. ఏం అరస్తున్నాడు అమ్మిదీడు? మరి అరవడం అలా కూల్గా చెప్తా, నేను నిన్న కౌశల్ అన్న విన్నాడు కదా, ఆయన కలద్దాం ఒకసారి అని చెప్పి వెళ్ళా. అక్కడ గందరగోళంగా ఉండింది, అసలు తిరణాలకు ఒకలాగా అయింది నా పరిస్థితి. ఆడిపోయిన తర్వాత ఏ మాట కమ్మ చెప్పుకోనే, నీ గురించి మళ్ళీ పోల్చుకుంటాం. అవును ఒరే చెప్పేది నువ్వు యాడకెళ్ళావు ఎందుకే? ఒరే ఆడ షో దగ్గరికి పోతే అక్కడ జనాలు అట్ట ఎక్కువ మంది ఉంటారు కదా, అందుకని చెప్పి నేను డైరెక్ట్ ఇంటి దగ్గర పోయినా. ఇంటి దగ్గర పోయా? నేను షో దగ్గర ఉండే. షో దగ్గర ఉండే అనుకున్న గేట్ బయటే. ఒరే ఆడేం జరిగిందో సార్ చెప్పు. అది గేట్ బయట ఉండే, నేను ఎప్పుడు గేట్ బయట ఉండేది నాకు తెలుసు. చెప్పేది చెప్పురా. గేట్ బయట ఎప్పుడైతే బయటకు వచ్చాడో, ఆ కారు నుంచి వచ్చిన తర్వాత కారు బయటకు ఎప్పుడైతే బయటకు వచ్చారో ఆయన, ఇంకా మామూలుగా మన ఫ్యాన్స్ ఆర్మీ బయట అంతా సెలబ్రేషన్స్ టపాసులు గిపాసులు గాలి చేసి అన్నకి బొకేలు గీకేలు గిఫ్ట్లు కౌశల్ ఆర్మీ టీషర్ట్ అన్న పైకి ఇసిరేశారు, అది పట్టుకున్నాడు. అంటే ఇప్పుడు కౌశల్ ఆర్మీ గురించి లోపల ఉన్నప్పుడు ఆయనకి పెద్దగా తెలియదు కదా, అంటే ఆర్మీ ఒకటి రెడీ అయింది, ఇంత హంగామా ఉంటుందని తెలియదు కదా. బయటకు వచ్చిన తర్వాత ఆయన ఫీలింగ్స్ అట్టునేమో ఎట్టుండి ఏందా మామూలు రచ్చ కదా, అసలుకి నేను అట్టు బాల్కి ఇటు బాల్కి మిడిల్ ఇరుక్కుపోయా, వెళ్ళి చెయ్యిద్దాం అనే లోప ఆయన కారు నుంచి వెళ్ళిపోయాడు మామ. వెళ్ళిపోయాడా? వెళ్ళిపోయాడు. సో ఆడ నుంచి డైరెక్ట్ ఇంటి దగ్గరకు వచ్చాడు. నేను ఇంటి దగ్గర కాసుకోండి వస్తాడు అని చెప్పి ఆడకపోతే భయంకరంగా నా అసలు మామూలుగా లేరు జనాలు, ఆడ పిచ్చి పిచ్చిగా ఉండిండ్రు. నేను ఇంటి దగ్గరకు ఎవరు వస్తారులే, ఖాళీగా ఉంటుంది అనుకున్నాను మా. ఆడపోతే ఆడ ఇంటి దగ్గర ఆడ ఆడో ఉంటారు జనాలు తెలుసు, అసలు ఇంకేం కలుస్తాను అని చెప్పి నేను ఆడ నుంచి అట్టే వచ్చేసిన. సరే ఎందుకు ఈ రోజైనా పోయి కలుస్తామా? నేను ఖచ్చితంగా నాకు కలుద్దులే కలుద్దులే. కాకపోతే నిజంగా ఇంతమంది కంటెస్ట్ ఉన్నారు కదా లోపల, ఎవరికి ఎంత అభిమానం ఎవరికి రాలమ్మచ్చా? అంటే అభిమానం అంటే ఆయన అలా ప్రిపేర్ చేసుకుని నీట్గా ఒక గోల్తో ఆడాడు కదా నిజంగానే, మరి అలా వచ్చింది. కానీ ఇప్పుడు ఏ మాటగా మరి చెప్పుకోవాలంటే మనం ప్రతి ఒక్క ఓటు ప్లస్ అయింది. ఇంతకుముందు నామినేషన్లో ఉన్న చాలా ఎలిమినేషన్ మొత్తం నామినేట్ అయిపోయింది. విన్ అయిపోయిన తర్వాత ఇవన్నీ ఎందుకు కలవాలి పోయి? ఎంత కష్టపడితే ఈ స్టేజ్కి వచ్చాడు ఆయన, ఎంత కష్టపడితే 50 లక్షలు సంపాదించుకున్నాడా, అది దాని గురించి చెప్పుకోవాలి మనం. ఎంతో బాధ్యత మనకుంది, కొరత నేను డెఫినెట్గా. ప్రతి ఒక్క ఓటు చాలా ప్లస్ అయింది అని చెప్పుకోవచ్చు. మొన్నటి నిన్న ఫైనల్స్కి ముందు కూడా, శనివారం ముందు కూడా ఓట్లు భయంకరంగా వచ్చాయి. అత్యధిక ఓటింగ్ అంటారు కదా, నోరు తిరగట్లేదు నాకు అదే. అంత మెజారిటీతో అందరికన్నా ఎక్కువ ఓట్లు వచ్చాయి కౌశలానికి. సరే వస్తారు కదా, విన్ అయిందే. అదే నేను చెప్తున్నామావా, అంత మామూలు విషయం కదా రావడం అంటున్నా నేను. మరే నీకు అర్థం కావట్లేదు, నేనేమంటున్నా అంటే నిన్న జనాలు భయంకరంగా వచ్చి ఆయన కలవడానికి కుదరలేదురా, ఇప్పుడు వెళ్ళి నేను కలిసి వస్తాను, తర్వాత మాట్లాడుకుందాం ఇవన్నీ మనం. సరే తర్వాత మాట్లాడుకుందాం, నేను కూడా వస్తామా. సరే మావా, ఇల్లే ముందు చిన్న డాన్స్ వేసిపోతాము. డాన్సా? నువ్వు దీనికి మాత్రం రెడీగా ఉంటావురా ప్లీజ్. మచ్చా సరే, కానీ అయితే ఏం చేద్దాం అయితే? అంతే అంట, సాంగ్ చూసి ఎట్ట ప్లే అవుతుంది ఇప్పుడు. ఇప్పుడు ఎట్ట వస్తుంది సాంగ్? నేను అంతే అనుకుంటే వచ్చేస్తుంది. రెడీయా? రెడీయా? రెడీ అంటే సాంగ్ ఎట్ట వస్తుందిరా? నువ్వు బిత్తిరి సత్తులాగా అప్పుడప్పుడు మా మంచి విషయమే. నువ్వు నాకు ఒకటే వస్తుంది మా అనురావా. అబ్బా ఇది వల్ల కష్టం అండి, తీసుకో. ఏందో పిచ్చి పిచ్చి పండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ టు Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot news.